हेलो गाइस, वेलकम टू मास्क वॉश चैनल। नटराज मास्टर विश्व एलिमिनेशन पै शॉकिंग कमेंट्स चेसारने वीडियो मनम ऑलरेडी चूसाम। सो आ वीडियो इंकेवरना चूडकपोते ना रीसेंट वीडियोस लो आ वीडियो उंदी, सो चूडंडी। इप्पुडु ई वीडियो लो नेनु नटराज मास्टर विश्व एलिमिनेशन पै अलांटी शॉकिंग कमेंट्स एंदुकु चेसारने विवरिंचारु। ఆ వీడియోని మీరు ఇప్పుడు చూడవచ్చు. యా, నేను ఇన్స్టాలో పోస్ట్ పెట్టినందుకు దాని గురించి నేను క్లారిటీ ఇవ్వాలి. అది నన్ను ఇష్టపడిన వాళ్ళని, నన్ను ఫాలో అయ్యేవాళ్ళని, మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను కామెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా తెలుసుకోండి. ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్ ఏం జరిగిందనేది. బిగ్ బాస్ హౌస్లో నేను చాలా ఇష్టంగా ప్రతి ఒక్కళ్ళతో ఉన్నాను, బట్ తింత కూడా అలానే ఉన్నాను. ఎంత బాగున్నానంటే తనకి నా టిఫిన్ కానీ నా ఎగ్స్ కానీ తనకు ఇచ్చేసేటట్టు ఆకలిస్తే నా ప్రోటీన్ పౌడర్ కూడా తన్నే వాడుకునే అనే పరిస్థితిలో తను ఇచ్చాను. అంత బాగా ఉంటూ తను ఏ రకంగా తిట్టలేదు, నేను ఏ రకంగా దూషించలేదు, ఏ రకంగా పేర్లు పెట్టలేదు, ఏ రకంగా చేయలేదు. కానీ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నన్ను ఇంకో అతనితో కలిసి, అతను ఎవరో కూడా మీకు తెలుసు, అతనితో కలిసి ప్లానింగ్ చేసి నటరాజ్ మాస్టర్ని ఎట్లన్నా పంపించాలని ప్లాన్ చేసి ఒక ఉమెన్ కార్డ్ని, సంబంధం లేని ఉమెన్ కార్డ్ని, అసలు నాకు ఆ ఇష్యూకి సంబంధం లేదు, మా ఇద్దరిదో చిన్న గొడవ ఉంది, మేము ఏదో అనుకున్నాం, అతను కావాలని అది రేస్ చేసి ఉమెన్ కార్డ్ని తిట్టినాను, ఏమన్నా అన్నా ఏమన్నా ఎవరినైనా దాన్ని అన్నప్పుడు నాకు నామినేషన్ ఏంటి, డెఫినెట్లీ అగ్రీ చేస్తాను నేను 100%, తప్పుంటే తలంచుతా, లేకపోతే నేను అసలు ఊరుకోను, అది ఎవరైనా సరే ఐ డోంట్ కేర్, నా తప్పుంటే 100% తలంచుతా, నా తప్పు లేకుండా తప్పు తీసి కావాలని పోర్ట్రేట్ చేస్తే అసలు ఊరుకోను, అదే చేశాడు అతను. అది నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అతను నామినేషన్ ఉన్నాడు, ఎలిమినేషన్ అయ్యాడని ఎవరో పోస్ట్ పెట్టారు, నేను నాకు అనిపించింది పెట్టాను, కానీ అది పెట్టడం తప్పే, 100% అగ్రీ చేస్తాను నేను. నాకు ఒప్పుమే, నేను కూడా హ్యూమన్ కదండి, నాకు కూడా ఉప్పు కారం తింటున్నాను, నాకు ఒక ఎమోషనల్ ఉంటాయి, నాకు కూడా ఎమోషనల్ ఉంటుంది కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, ఏంటిది నన్ను ఈ రకంగా చేశాడేంటి, ఒక నామినేషన్ పర్ఫెక్ట్ తెలిసి తెలియని వాళ్ళు అంటే ఓకే, అన్నీ తెలిసి నీకు ఇంత ఘనంగా నేను హెల్ప్ చేసి ఇంత చేసిన వాడిని అయితే నీకు ఏదన్నా ప్రాబ్లం చేసి ఉంటే డెఫినెట్లీగా నాకు నామినేషన్ చేయి, ఉమెన్ కార్డ్ తీసి దొంగ నామినేషన్ చేయడానికి నీకు ఏముందని చేశాము. అది నాకు బాధ అనిపించింది, మనసులో ఇంకా బాధ ఉంది నాకు ఆ విషయం తను తప్పు చేశాడని. అలాంటి హమీదా నాకు నామినేషన్ ఏంది, నామినేషన్ వేసింది, నేను ఏమన్నా అన్నాను, ఎందుకు చిన్న సిల్లీ రీజన్ వేసింది, తెలీదు వదిలేసాను, ఇంకో ఎవరో కాజల్ కూడా వేసింది, మీరేదో తెలుసుకోవాలి, నేను తెలిసి కూడా నేను నాకేంటంటే నేను పోస్ట్ పెట్టడం అనేది తప్పే, అగ్రీ, ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటే డెఫినెట్లీ నాకు కోపం, అది ఏం చేయను, 20 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను కదా బిగ్ బాస్ అనే డ్రీమ్ని, ఎవరు మీ ఎగ్జామ్ని ఎవరో రాసి మొత్తం రాసాక ఎవరు తీసుకొని పేపర్లు చింపేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ రాకుండా, నా పరిస్థితి కూడా అదే, ఎందుకంటే అది ఎగ్జాము, ఇది నా లైఫ్లో ఒక మెయిన్ ఘట్టం అంతే. అంటే ఎక్కువ రోజులు ఉండరు, నాకేమి ఆశ కూడా లేదు, బట్ బాధ, ప్లీజ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోండి, నేను అలాంటి వాడిని కాదు, బట్ నేనైతే మనసులో ఉన్నది చెప్పేస్తాను అంతే, ఇక దానికి నేనేం చేయలేను, నా మయం.